सो हाई गाइज अंड वेलकम बैक टू दि चैनल ई होप मीरंदर मंचिगा लास्ट वीडियो चपाने कदा लूडो मीद सपरेट वीडियो चेपेसी अंटे लूडो गेम असल एला आड़ी सो एला आड़ी मनमु डबुल एन चेयचो डीटेल स्ट्राटजी नेनु वाड़े स्ट्राटजी मी तो शेर चेसुकुंटानु जस्ट लूडो गेम आड़े नेनु 2 वीक्स 30,000 ఎర్న్ చేశాను సో ఈ వీడియోలో నేను ఏంటి అంటే రెండు మంచి యాప్స్ అయితే చెప్తాను అంటే లూడో గేమ్ ఆడి సో మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అన్నమాట ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్క దాంట్లో నేను లైవ్ పేమెంట్ చూపిస్తాను అంటే మనకి విత్డ్రా చేయగానే ఇమీడియట్లీ మనకి వచ్చేస్తాయి అన్నమాట అండ్ ఎక్కడ స్కిప్ చేయదు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది జస్ట్ మీ ఫ్రీ టైంలో ఒక 10 మినిట్స్ ఒక 20 మినిట్స్ ఇట్లా గేమ్స్ ఆడి మీరు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అన్నమాట సో ఇంకా లేట్ ఎందుకు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఈ వీడియో చూసే 10 మంది 50 రూపీస్ పేటిఎం క్యాష్ అయితే విన్ అవ్వచ్చు గైస్ మీరు చేయాల్సింది ఏం లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ప్రెస్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేశారంటే నాకు సపోర్టివ్గా ఉంటుంది దాంతోపాటు ఒక మంచి కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో అయితే పిక్ చేస్తాను ఏవైతే ప్రీవియస్ 2 వీడియోస్లో ఉన్నాయి కదా అండ్ అందులో విన్నర్స్ కూడా పిక్ చేస్తాను ఓకే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే సరిపోతుంది ఎవరైతే విన్నర్స్ ఉన్నారో నేను ఇన్స్టెంట్గా మీకు డబ్బులు అయితే సెండ్ చేస్తాను ఇక లేట్ వద్దు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం సో గైస్ మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే నేను డిస్క్రిప్షన్లో 2 యాప్స్ అయితే ఇచ్చారనమాట ఒకటి వచ్చేసరికి రష్ ఇంకోటి వచ్చేసరికి ఎంపిఎల్ ఈ 2 యాప్స్లు ఏంటంటే లూడో అయితే ఆడచ్చు అనమాట నేను ఈ రష్లో గేమ్ ఆడతాను అండ్ లూడో కూడా దాంట్లో మన ఎంపిఎల్లో కూడా ఆడతానమాట సో మెయిన్గా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ రష్ని డౌన్లోడ్ చేసుకోండి అంటే 2 డౌన్లోడ్ చేసుకోండి ప్రతి దాంట్లో మనకి సైన్అప్ బోనస్ అయితే వస్తుంది ఓకే రష్లో అయితే 15 రూపీస్ అయితే వస్తుంది అండ్ ఎంపిఎల్లో 5 రూపీస్ ఏమో వస్తుంది ఓకే మీరేం చేస్తారంటే ఫస్ట్ రష్ని ఓపెన్ చేయండి నేను మళ్ళీ రిక్వెస్ట్గా చెప్తున్నాను స్టార్టింగ్లో చెప్పే ఉంటా ఐ థింక్ ఏ యాప్లో అయినా సరే మీ మనీని ఇన్వెస్ట్ చేయకండి ఓకే అది ఎంత ట్రస్టెడ్ అయినా కానీ ఎంతైనా కానీ ఫస్ట్ బోనస్ అమౌంట్ వస్తుంది ప్రతి దాంట్లో ప్రతి యాప్లో బోనస్ వస్తుంది ఓకే అట్ ప్రెజెంట్ నా దగ్గర 1800 రూపీస్ ఉన్నాయి వ్యాలెట్లోకి వెళ్తే 1600 రూపీస్ ఉన్నాయి నేను ఇప్పుడు విత్డ్రా చేసుకుంటాను ఇన్స్టెంట్గా వస్తుంది నేను పేమెంట్ ప్రూఫ్ మీకు ఏదైతే లూడో గేమ్ ఆడి ఎలా ఆడాలి ఒక స్ట్రాటజీ నేను ఎట్లా ఆడతాను ఏ స్ట్రాటజీతో ఆడితే మనం విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే నేను ఇప్పుడు చెప్పేది ఏదైతే స్ట్రాటజీ ఉంది కదా ప్రతి మ్యాచ్ మీరే విన్ అవుతారు అని చెప్పేసి నేను చెప్పాను ఎట్లా ఆడాలి అంటే ఎట్లా ఆడితే మనకి విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ఒకటి చెప్తాను దాంతో ప్రకారంగా మీరు అర్థం చేసుకోండి ఓకే ఇప్పుడు కావాలంటే నేను విత్డ్రా చేసుకుంటాను అనేది ఫస్ట్ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత చెప్తాను ఈ రష్లో ఏంటంటే 15 రూపీస్ మనకు వచ్చేస్తాయి తర్వాత నా ఏదైతే ఎర్నింగ్స్ చూసుకోవచ్చు లైఫ్ టైమ్ ఎర్నింగ్స్ 30,000 రూపీస్ దానికైతే ఉన్నాయి 33,000 రూపీస్ జస్ట్ లూడో గేమ్ తప్పగా నేను ఏ గేమ్ ఆడను ఓకే సో మీ ఫ్రెండ్కి రీఫర్ చేశారంటే మీకు బోనస్ వస్తుంది అనమాట ఎక్కడ ఉంది ఇది కదా 15 రూపీస్ బోనస్ వస్తుంది ఆ అమౌంట్తో కూడా మీరు విత్డ్రా అయితే చేసుకో ఐ మీన్ బోనస్ని విత్డ్రా చేసుకోలేదు గేమ్స్ ఆడి విన్నింగ్లో అది చేసుకోవచ్చు అనమాట అండ్ చాలామంది నాకు మెసేజ్ చేశారు బోనస్ అమౌంట్ వస్తలేదు బ్రో అని చెప్పేసి ఎందుకు అంటే మీ ఫ్రెండ్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోను అంటే ఈ రష్ యాప్ ఏంటంటే చాలా పాతదే ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకొని లాగిన్ చేసి వదిలేసినంటే సో ఆ బోనస్ అమౌంట్ అనేది రాదు సో మీ ఫ్రెండ్ మనీ యాడ్ చేసుకుంటే దాంట్లో చూడే కమిషన్ వస్తుంది తర్వాత గేమ్స్ ఆడిన దాంట్లో చూడే కమిషన్ వస్తుంది అనమాట ఓకే సో హోమ్లోకి అయితే వెళ్తాను ఈ యాప్లో చాలా ఉన్నాయి క్యారమ్ ఉంది లూడో ఉంది సో ఈ రష్లో స్పీడ్ లూడో అని ఉంది ఇందులో చాలా లూడోస్ ఉంటాయి 2 లూడో ఉంటాయి స్పీడ్ లూడో ప్లే అని చెప్పేసి బట్ అది కాదు ఓన్లీ స్పీడ్ లూడో సో దీని మీద ట్యాప్ చేయండి ఇక్కడ పెద్ద పెద్ద అమౌంట్ కనిపిస్తాయి ఎందుకంటే పెద్ద పెద్దే ఆడతాను మీకు ఫస్ట్లో చిన్న చిన్న 2 రూపీస్ 5 రూపీస్ అయితే కనిపిస్తాయి సో మీరైతే ఆడచ్చు అనమాట అండ్ లీడర్ బోర్డులో కూడా మనకి ఎవరు విన్నర్సో మనకి చూపిస్తారు ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి అని చెప్పేసి సో చాలా అమౌంట్ అయితే ఎర్న్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఓకే ఇక్కడ మనకి ఏది అంటే 170ది చలో బాయ్ 170ది అయితే ఆడతాను ఇప్పుడు సో ఇప్పుడు ఎలా ఆటలాడాలి ఏంటి అనేది కూడా మీకు డీటెయిల్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో 170ది మనం విఐపి ఇక్కడ ఎందుకంటే మనకి దగ్గర ఉంది కదా సో చాలామంది బ్లైండ్గా వెళ్ళిపోవద్దు ఫస్ట్ కర్ర ఈ సేఫ్ జోన్లో పెట్టుకోండి ఓకే సేఫ్ జోన్లో పెట్టుకున్న తర్వాత 2 కలర్ మూవ్ చేసి వాడి ఇంటి దగ్గర పెట్టుకోవాలి ఎందుకురా అంటే మనము ఒకవేళ కాయిన్స్ ఎక్కువ పడి ఐ మీన్ 6 పడి సో మనము మూవ్ అయినా కానీ బ్యాకప్గా ఒకటి ఆల్రెడీ వాడి దగ్గర ఉంటుంది కాబట్టి వాడు మనల్ని చంపిన వెనక సైడ్ నుంచి వాడిని చంపినామంటే మా పాయింట్స్ అనేవి మన పాయింట్స్ అనేవి రికవర్ అయిపోతాయి అన్నమాట ఓకే
సో వాడు కూడా సేమ్ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాడు చూడండి. సో సేఫ్గా అయితే మనము పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ కర్ర ఇడ పెట్టుకోవాలి, రెండు కర్రలు మూవ్ చేసుకోవాలి, వాడింటి దగ్గరికి వెళ్ళాలి. సో ఇంకొక టిప్ ఉంది, సో అది చాలా ఇంపార్టెంట్, అది గేమ్లో అది కీ రోల్ అనమాట అది. సో అది ఏంటనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడు అడేది మనం 170 రూపీస్ది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే ఇవి ఉన్నాయో, ఫస్ట్ది 3 పడ్డది, ఇంకొకటి మూవ్ చేస్తాను. ఇక్కడ 2 పడితే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతుంది, అక్కడ 2 పడినా సేఫ్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఒకవేళ ఇన్ కేస్ వీడియో మనం చంపినా కానీ మనకి చంపే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒకటే ఉంది, 6 పడ్డది, చంపే ఛాన్స్ ఉంది, కానీ చంపద్దు. ఎందుకంటే ఇక్కడ మీరు కిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ తక్కువ టైంలో 2 ఉంది, నేను సేఫ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇది ఇక్కడే ఉండిపోతుంది, ఇంకా దీన్ని ఇంకా జరపను నేను, ఇంకొక కాయిన్ అయితే జరుపుకుంటాను. ఓకే, 6 పడ్డది అయినా కానీ నేను జరపను. ఇడి పడ్డ తర్వాత ఒకవేళ 1 పడ్డది అనుకో, వాడికి 6 పడితే నాది కిల్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను రిస్క్ తీసుకోను. నా కర్ర అంటే నా ఏదైతే ఇంకో సెకండ్ కర్ర వచ్చేంత వరకు నేను రిస్క్ తీసుకోను. ఓకే, ఒకవేళ మీరు ఎర్లీగా వెళ్ళిపోయి చచ్చిపోయారనుకో, చాలా పాయింట్స్ అనేవి లాస్ అవుతారు. ఆ లాస్ తర్వాత వాడు ఒక ట్రిక్ చేస్తాడు, అంటే ఇన్ కేస్ ఇందులో వాడు రెగ్యులర్గా ఆడుతూ ఉంటే ఒక ట్రిక్ ఉందన్నమాట. ఆ ట్రిక్ ఏంటిది కూడా చెప్తాను, దాని ద్వారానే ఎక్కువ మంది విన్ అవుతారు. చలో బాయ్స్, వీడు రిస్క్ తీసుకొని పోతున్నాడు. ఆల్రెడీ నా కర్ర పెట్టుకున్నాను, ఎందుకంటే బ్యాకప్లో ఉంది అక్కడ. సరే జరపరాను, ఇప్పుడు వాడు 2 పడ్డా వాడు చచ్చిపోతాడు, పడ్డదా వెళ్ళిపోనా. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఒక ట్రిక్ ఏంటి అంటే మన పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు టైం వేస్ట్ చేయాలి. నేను లోపలికి వెళ్ళిపోతాను. ఈ కర్రని సేఫ్గా పెట్టుకుని, ఎందుకంటే ఇవి ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి, వాడిని చంపింది కాబట్టి. ఈ కర్రని మీరు సేఫ్గా పెట్టుకోండి, మూవ్ చేసేయండి. ఓకే చలో వైస్, ఎందుకంటే దానికి పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, అది కానీ చంపిండు అనుకో. సో మనకి ఏదైతే పాయింట్స్ అనేవి వాడికి రికవర్ అయిపోతాయి అన్నీ, అది కానీ చంపిండు అంటే. చలో వాడు వస్తాడు, వడ్డు ఎంత ఫాస్ట్ వస్తున్నాడు వాడు. చలో 4 పడ్డది, వీడి వెనకాల పోతాను, ఎందుకంటే ఇది చంపుదాం, మనం చంపేదానికి ట్రై చేద్దాం. సో 3 పడ్డది సేఫ్ అయిపోయిండు. సో వద్దు, ఇది రిస్క్ తీసుకోవద్దు, ఎందుకంటే ఎక్కువ పాయింట్స్లో ఉంది, మనం రిస్క్ అయితే తీసుకోవద్దు గైస్. ఓకే, సో ఇప్పుడు రారా నువ్వు, ఎట్ట పోతావు చూస్తాను. మనకు 3 కర్రలు అక్కడే ఉన్నాయి, సో 5 పెట్టేద్దాం. వాడికి స్టిల్ ఛాన్స్ ఉంది చంపనికి, బట్ వాడికి పెట్టే కర్రలు బట్టి మనకి డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. చలో 2 పడ్డది, సో ఇప్పుడు మనకి 5 పడితే కథం. వెళ్ళు వెళ్ళి బ్రో, నువ్వు వెళ్ళి బ్రో, ఇంటికి వెళ్ళిపో బ్రో. ఇప్పుడు ఆట మొత్తం మంచితలో ఉంది. ఓకే, సో ఇప్పుడు రిస్క్ తీసుకోవాలి, ఇది పెట్టండి. తక్కువ పాయింట్స్ అదే ఉంది కాబట్టి అదే పెట్టండి. లేదు వెనకది ఉంది బట్ నేను చూసుకోలేదు, అది చూసుకోండి. అప్పుడప్పుడు క్లిక్ చేస్తూ చూసుకోండి, నేను సేఫ్కి వెళ్ళిపోతాను. ఇప్పుడు కదా అయిపోయింది. సో ఇప్పుడు టైం వేస్ట్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పడంతో నేను ఏంటంటే టైం వేస్ట్ చేయకుండా నేను అట్లానే ఉన్నాను నేను. సో ఇప్పుడు ఏంటంటే దీంతో చంపేద్దాం, ఎందుకంటే మనకి వేరే ఛాన్స్ లేదు కాబట్టి. అంటే ఇక్కడ ఒకటి ఉంది లేండి. సో 3 పడుతుంది, సో ఇది మూవ్ చేద్దాం. చలో, సో నేను ఎట్లా చేస్తున్నాను అనేది మీరు మొత్తం చూడండి, గమనించండి గేమ్ని. 6 పడ్డది, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళిపోతాను నేను. సో ఎందుకంటే మనం లోపలికి వెళ్ళిపోతే మనకి ఇంకా ఎక్కువ పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో రిస్క్ తీసుకొని ఇప్పుడైతే వెళ్ళిపోదాం. వీడు ఇక్కడికి వస్తుంది చూడండి, నాకు తెలుసు. సో బట్ ఇప్పుడు మనకి నెక్స్ట్ పడే దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట. టైం వేస్ట్ చేస్తాను నేను, మెల్లగా టైం వేస్ట్ చేస్తాను. ఓకే, 170 మ్యాచ్ చాలా రిస్క్తో కూడుకున్నది. సో 2 నేను సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళిపోతాను. 3 పడింటే నేను చంపేవాడిని, బట్ కాకపోతే అన్ఫార్చునేట్లీ మనకి 3 అయితే పడలేదు. సో టైం వేస్ట్ అయితే చేయాలి, మెయిన్ థింగ్. చంపిండు, సో పర్లేదు, నో ప్రాబ్లం, వాడు ఇట్ వస్తున్నాడు కాబట్టి పర్లేదు. ఇప్పుడు ఆ పాయింట్స్ని తను చంపిన కానీ మన పాయింట్స్ మనకి రికవర్ అవుతాయి అన్నమాట. సో నేనేం చేస్తాను అంటే దీని లోపలికి తీసుకెళ్ళిపోతాను. సో త్వరగా లోపల పెట్టేసిన అంటే ఇప్పుడు టైమింగ్ కూడా తక్కువ ఉంది కాబట్టి త్వరగా లోపల పెట్టేస్తాను. చలో 4 పడ్డది, చలో గైస్, ఇప్పుడు పాయింట్స్ అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట లోపలికి వెళ్ళిపోయాయి కాబట్టి. సో ఇప్పుడు టైం వేస్ట్ చేస్తాను. సో ఇప్పుడు నేను చంపేస్తాను వాడిని, ఎందుకంటే మన పాయింట్ మనకి రికవర్ అవ్వాలి కదా, చంపేస్తాను. సో రిస్క్ తీసుకున్నాను, రిస్క్ లేని రస్క్ అని చెప్పి అంటారు కదా. సో వెనకది పెడతాను. ఓకే చలో, ఎందుకంటే వన్ ఇన్ కేసు ఇది జరిపి అది జరపకపోయినా అంటే వాడు చంపేస్తాడు నన్ను. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను ఇదే జరుపుకుంటా. చలో, సో టైం వేస్ట్, ఇప్పుడు మన ఇప్పుడు మనమే విన్నే ఛాన్స్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు 3 3కి ఇప్పుడు పెట్టేశాడ, అది ఇంకా జరపను నేను అవి, ఎందుకంటే ఇప్పుడు వాడు చంపలేడు, మనకి ఛాన్సే లేదు వాడికి చంపనీకి. మనకి టైం కూడా తక్కువ ఉంది కాబట్టి అవి నేను జరపను, ఓన్లీ ఇది ఒక్కటి జరుపుకుంటా. సో టైం వేస్ట్ చేస్తాను, జరుపుకుంటాను. పాయింట్స్ ఎక్కువ ఉన్నప్పుడు టైం వేస్ట్ చేసేయండి, అంతే, చాలా సింపుల్. ఓకే,
సో టైం వేస్ట్ చేసేయండి, కాసేపు ఆగండి, మెల్లగా ఆగండి, నో హరీ. ఓకే, ఇది మాత్రం జరపద్దు, ఎందుకంటే అవి రెండు ఉన్నాయి కాబట్టి వాడు చంపే ఛాన్సే లేదు. వాడు రెండు పడ్డాయి కానీ చంపలేడు వాడు, మా నాన్నలో వచ్చి నించుకుంటారు తప్పక చంపే ఛాన్సే లేదన్నమాట. చాలా నాలుగు పడ్డది, జరుపు మామ, జరుపు, నువ్వు జరుపు. సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినాడు. అయినా ఏముంది, సిక్స్ సెకండ్స్ ఉన్నాయి, అయిపోయింది, మందే గేమ్ విన్ అయిపోయాం గైస్. జరపను, అయిపోయింది, విన్ అయిపోయింది, మనమే విన్ అయిపోయాం. సో ఈ స్ట్రాటజీని మీరు యూజ్ చేయాలన్నమాట. సో విన్ అయిపోయారు కదా, సో ఇదన్నమాట, ఈ విధంగా మీరు విన్ అవ్వచ్చు. మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేనేం చేస్తాను అంటే విత్డ్రా పెడతాను. సో 1960 రూపీస్ మనం విత్డ్రా పెడదాం, 1960. సో విత్డ్రా అయితే పెట్టేద్దాం. మన యూపీఐ అయితే యాడ్ చేసుకోవాలి, యాడ్ యూపీఐ. మీరు ఫోన్పే, గూగుల్ పే, సంథింగ్ ఏదైనా పర్లేదు. ఇందులో ఛార్జ్ తీసుకుంటాడు. నేను చూడు, 1900కి వాడు 96 అంటే 5% ఛార్జ్ తీసుకుంటున్నాడు వాడు. సరే ఇక కానీ ఇదేం చేద్దాం. సో ఒక టైమింగ్ అయితే వస్తుంది, లైక్ వచ్చేస్తుంది ఇన్స్టెంట్గానే, 1-3 సెకండ్స్లో వచ్చేస్తుంది మనకి. సక్సెస్ఫుల్ అయితే అయిపోతుంది అనమాట, విత్డ్రాల్ స్టార్టెడ్ అని చెప్పేస్తుంది. సో సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది గైస్. 1862 రూపీస్ అయితే మనకి వచ్చేసినాయి. నేను ఏం చేస్తా అంటే పేటిఎంలోకి అయితే వెళ్తాను. సో పేటిఎంలోకి వెళ్ళి నాకు చెమటలు పడుతున్నాయి, నేను ఫ్యాన్ కూడా వేసుకోలే. బ్యాలెన్స్లోకి అయితే వెళ్ళి అండ్ హియర్ ఇట్ ఇస్ రష్ బై హైక్. సో క్యాష్ బ్యాక్ రిసీవ్డ్. సో చూసుకోవచ్చు గైస్, ఈ విధంగా మనము ఈ లూడో గేమ్ ఆడి మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. 56 రూపీస్ ఉంది. సో నేను ఈజీగా మళ్ళీగా ఒక 5-10 రూపీస్ ఆడతాను, ఎర్న్ చేస్తాను. సేమ్ ఇట్లానే మీరు ఎంపీఎల్ కూడా ఉంటుందన్నమాట. సో ఎంపీఎల్ సేమ్ ఇట్లానే, ఎంపీఎల్లో కూడా మీరైతే లూడో అయితే ఆడచ్చు అనమాట. ఇందులో తక్కువ బోనస్ ఉంటుంది, బట్ కాకపోతే పేమెంట్ అనేది ఇన్స్టెంట్గా ఇస్తుంది అనమాట. సో నా దగ్గర ఇప్పుడు అమౌంట్ ఉంది, నేను రెండు లూడో గేమ్స్ ఆడాను, విన్ అయ్యాను. ఇందులో కూడా ఉంటుంది, వాలెట్లోకి అయితే వెళ్తాను. ఓకే, వాలెట్లోకి వెళ్తే నా దగ్గర 73 రూపీస్, నేను రెండు మ్యాచ్లు లూడో ఆడాను, ఓకే విన్ అయిపోయాను, 73 అండ్ విత్డ్రా. ఓకే, ప్రాసెసింగ్ రిక్వెస్ట్ అంటుంది, బట్ ఇన్స్టెంట్గా మనకు వచ్చేస్తుంది. మేము పేటిఎంలో చూపించేస్తాను నీకు, అయిపోయింది సక్సెస్ఫుల్గా, మనకి అమౌంట్ అయితే వచ్చేసింది. నేను పేటిఎంలోకి అయితే వెళ్తాను. సో వేర్ ఈజ్ ద పేటిఎం బ్రో, పేటిఎం. ఓకే, సో పేటిఎంలోకి అయితే వెళ్తాను అండ్ హియర్ ఇట్ ఇస్ 73 రూపీస్. సో ఈ విధంగా గైస్ ఈ 2 యాప్స్ నుంచి అయితే మీరు మనీ ఎర్న్ చేయొచ్చు లూడో గేమ్ ఆడి. సో ఇదన్నమాట. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లుంది. నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లూడో గేమ్ ఆడేటప్పుడు ఫస్ట్గా ఒక కర్రని మూవ్ చేసి సేఫ్ జోన్లో పెట్టుకోవాలి. స్టార్టింగ్ పాయింట్లో మీకు ఇక్కడ చూపిస్తాను, నేను క్లిక్ చేసి ఈ పాయింట్లో పెట్టుకోవాలి. రెండు కర్రలు మూవ్ చేసి వాడింటి దగ్గర పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఒకవేళ మీరు 6 బడి వాడింటి దగ్గర ఉన్నప్పుడు సో మూవ్ అవ్వద్దు, ఎందుకంటే బ్యాకప్గా ఒక కర్ర అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే వాడిని వాడు మనల్ని చంపినా కానీ సో వాడిని మనల్ని చంపే ఛాన్స్ ఉంటుంది, పాయింట్స్ అన్ని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. సో ఈ స్ట్రాటజీతో మీరు ఆడారంటే 100% విన్ అవుతారు. మీరు లైవ్లోనే ఇప్పుడు చూసారు కదా. సో ఇదన్నమాట, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లుంది. సో లైక్ చేసి మీరు సపోర్ట్ చేశారంటే మీకోసం మంచి మంచి మనీ ఎర్నింగ్ యాప్స్ అయితే తీసుకొస్తాను, ఇన్స్టెంట్గా పేమెంట్ ఇచ్చేది, జనరల్గా పేమెంట్ ఇచ్చేటి. సో ఇదన్నమాట గైస్, ఈ మీరు ఇంకా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయకపోతే పార్టిసిపేట్ చేయండి గైస్. సో చాలా సింపుల్ రూల్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి, నెక్స్ట్ వీడియోలో పిక్ చేస్తాను. ఇప్పుడు మన లాస్ట్ 2 వీడియోస్లో ఉన్నాయి కదా, విన్నర్స్ని పిక్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా లింక్ అయితే ఉంటుంది. సో విన్నర్స్ నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, లేదంటే శేఖర్ మామ మన ఐడి ఇన్స్టాలో సెర్చ్ చేసి వచ్చినా మన లోగో ఉంటే చూసి వచ్చేసేయండి. అండ్ ఇది గైస్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.